స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. మంగళవారం ఉదయం ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియలో సాయంత్రంలోగా విజేతలు ఎవరో అధికారికంగా ప్రకటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 1324 ఓట్లకు 1320 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరంతా 1-2 నెంబర్లు వేసి 2 ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సింది. 1320 ఓట్లలో 440 ఓట్లు అంటే 1/3 ఓట్లు వచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు తేలినట్లయితే 2 ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల ఫలితాలను వెలువరించేందుకు 2 రోజుల సమయం అవుతుందని భావిస్తున్నప్పటికీ 1320 ఓట్లు మాత్రమే కావడంతో మంగళవారం సాయంత్రంలోగా అభ్యర్థుల భవితవ్యం తేలనుందని అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. మంగళవారం ఉదయం ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియలో సాయంత్రంలోగా విజేతలు ఎవరో అధికారికంగా ప్రకటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మెదక్ ప్రతినిధి ఆనంద్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఆనంద్ రెడ్డి, పదవ తేదీన జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి ఏజెంట్లు సిద్ధంగా ఉండాలని, వాళ్ళు సకాలంలోనే అంటే 7:30 వరకే కౌంటింగ్ సెంటర్ కు రావాలని చెప్పి సూచించారు. సో ఉమ్మడి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి ఎమ్మెల్యే, జగ్గారెడ్డి సతీమణి, నిర్మలా జయప్రకాష్ రెడ్డి, అలాగే స్వతంత్ర అభ్యర్థి మట్టా మల్లారెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వివిధ పార్టీల శ్రేణులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అధికారులను కూడా ఇప్పటికే నియామకం పూర్తి చేసినట్లు మనకు సమాచారం ఉంది. అలాగే రేపటి జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియలో 4 టేబుల్ ఏర్పాటు చేసి ఒక్కొక్క టేబుల్ గాను 3 సిబ్బంది చొప్పున నియామకం చేసి కౌంటింగ్ ప్రక్రియను ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించాలని కలెక్టర్ హరీష్ ఆదేశించారు. సూజన, థ్యాంక్ యూ ఆనంద్ రెడ్డి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. మంగళవారం ఉదయం ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియలో సాయంత్రంలోగా విజేతలెవరో అధికారికంగా ప్రకటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 1324 ఓట్లకు 1320 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరంతా 1-2 నంబర్లు వేసి 2 ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
1,320 ఓట్లలో 440 ఓట్లు అంటే మూడో వంతు ఓట్లు వచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు తేలనట్లయితే రెండో ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల ఫలితాలను వెలువరించేందుకు రెండు రోజుల సమయం అవుతుందని భావిస్తున్నప్పటికీ 1,320 ఓట్లు మాత్రమే కావడంతో మంగళవారం సాయంత్రంలోగా అభ్యర్థుల భవితవ్యం తేలనుందని అంచనా వేస్తున్నారు. కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హృషికేష్ వాలిన్ ద్వారా అందిస్తారు. హృషికేష్, మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి స్థాయిలో ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి కరీంనగర్ లో కొనసాగింది. అయితే యొక్క కౌంటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇప్పటికే 8 సెంటర్లో కొనసాగినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 సెంటర్లో జరిగిన పోలింగ్ ప్రక్రియ అనంతరం బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు. పూర్తి స్థాయిలో ఇక్కడ కోవిడ్ అంచెలతో పాటుగా మూడంచెల భద్రత నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఉదయం 7 ఏజెంట్ల సమక్షంలో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ లోని బ్యాలెట్ బాక్సులను తెరుస్తారు. ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రానికి తరలించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఉదయం 8 కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8 ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో మొత్తంగా 8 టేబుల్లను ఏర్పాటు చేశారు అధికారులు. 7 రౌండ్ల పాటుగా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్క టేబుల్ పైన 25 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఈ 25 ఓట్లలో ఒక్కొక్క రౌండ్ కి 200 థ్యాంక్ యూ హృష్కేష్.